ధైర్యం తెలివితేటలతో ఎంత పెద్ద ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు అని పెద్దలంటారు. ఆ మాటలను నిజం చేసేదే ఈ కథ. చాలా ఏళ్ల క్రితం మంగళ్ అనే యువకుడు పిండి మిల్లు నడుపుతూ తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. నానా, మన ఊర్లో జనం చాలా తక్కువగా ఉన్నారు, ఇంకా మిల్లు నడిపే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను ఏమనుకుంటున్నానంటే సిటీకి వెళ్ళి అక్కడే మిల్లు పెడదామని. అలాగే బాబు, నువ్వు సిటీకి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించుకొని తిరిగిరా. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే తెలివిగా ఆలోచించుకొని అందులో నుండి బయటపడు. మంగళ్ దగ్గర ఒక గుర్రం ఉండేది. అతను ఒక టాంగా సిద్ధం చేసుకుని అవసరమైన సామాన్లు అందులో వేసుకుని సిటీకి వెళ్తాడు. మంగళ్ సిటీలో పిండి మిల్లు పెట్టాక అతని వ్యాపారం చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇదిగో బాబు, ముందు మా గోధుమలు పట్టిస్తావా? బాబు, ముందు మా శనగలు పట్టివ్వు. బేసన్ లడ్డు తినాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. నాకు షుగర్ జబ్బు ఉంది, నాకు కొంచెం జొన్న పిండి పట్టివ్వు. మంగళ్ చాలా డబ్బు సంపాదిస్తాడు. ఒక సంవత్సరం కష్టపడి బాగా డబ్బు సంపాదించిన తరువాత తన టాంకా మీద సామాను సర్దుకుని తిరిగి ఇంటికి బయలుదేరతాడు. మంగళ్ చాలా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే సంవత్సరం తర్వాత అతను తన వాళ్లని కలవబోతున్నందుకు. మంగళ్ తన ఇంట్లో వాళ్లందరి కోసం కొన్ని గిఫ్ట్లు కూడా కొని తీసుకుంటాడు. కాని ఎదురుగా కొంతమంది దొంగలు దోచుకునేందుకు రావడంతో మంగళ్ ముఖంలోని సంతోషమంతా మాయమైపోతుంది. అప్పుడు మంగళ్కి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే తెలివిగా ఆలోచించుకొని అందులో నుండి బయటపడు. మంగళ్ తన దగ్గర ఉన్న డబ్బంతా తన భోజనం సామాన్లు ఉన్న బ్యాగులో దాచిపెడతాడు. ఒక బంగారు నాణాన్ని తీసి గుర్రం పళ్ళకి అతికిస్తాడు. కాసేపు అయ్యాక దొంగల గుంపు మంగళ్ దగ్గరికి వస్తుంది. నీ దగ్గర ఉన్న డబ్బంతా మర్యాదగా మాకు ఇచ్చేయి, లేకపోతే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టము. నా దగ్గర ఏమీ లేదు సర్దార్, ఈ సంచిలో అంతా భోజనానికి ఉపయోగపడే సామానే ఉంది. సరిగ్గా అప్పుడే మంగళ్ ఒక చిన్న కర్రతో గుర్ర కడుపులో పొడుస్తాడు. దాంతో గుర్రం ఎగురుతుంది. అప్పుడు దాని నోట్లో ఉన్న బంగారు నాణెం కింద పడిపోతుంది. బంగారు నాణెమా? నువ్వు మమ్మల్ని పిచ్చివాలని అనుకుంటున్నావా? నువ్వు ఏదో దాస్తున్నావు. అసలు నీ దగ్గర ఏముందో నిజం చెప్పు, లేకపోతే నీ అంతు తేలుస్తాం. అయ్యో వద్దు సర్దార్, నన్ను వదిలేయండి, నేను మీకు నిజం చెప్తాను. అసలు విషయం ఏమిటంటే నా గుర్రం నోటిలో నుండి ప్రతిరోజు రాత్రి బంగారపు నాణ్యాలు వర్షంగా కురుస్తుంది. ఓహో, అదా విషయం. సరే, నువ్వు మిగతా సామాను తీసుకుని వెళ్ళిపో, కాని నీ గుర్రాన్ని మాత్రం మాకు వదిలేసి వెళ్ళిపో. సర్దార్, ఈ గుర్రం మీద ఆధారపడి మా కుటుంబం అంతా బ్రతుకుతున్నాం. ఒకవేళ నేను ఈ గుర్రాన్ని మీకు ఇచ్చేస్తే మా కుటుంబంలోని వాళ్ళంతా ఆకలితో చచ్చిపోతారు. మేము నీకు 100 బంగారు నాణాలు ఇస్తాం, వాటితో నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకో. అలాగే సర్దార్, మీకు చెప్పినట్టుగానే చేస్తాను. కానీ గుర్ర నుండి బంగారు నాణాలు తీసుకునే ముందు మీరు రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. గుర్రంతో పాటు ఒక వ్యక్తి కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు గుర్రం బంగారు నాణాలు ఇవ్వదు. ఇక రెండో విషయం ఏంటంటే, గుర్రంతో పాటు ఉన్న వ్యక్తి ఒకవేళ తన తండ్రి సంతానం కాకపోతే కూడా ఈ గుర్రం బంగారు నాణాలు ఇవ్వదు. ఆ విధంగా మంగళ్ దొంగలకు తన గుర్రాన్ని ఇచ్చేసి తన సామానంతా మోసుకుంటూ క్షేమంగా ఇంటికి చేరుకుంటాడు. మరోవైపు దొంగల నాయకుడు తన సహచరులతో ఇలా అంటాడు. ఈ రోజు రాత్రి ఈ గుర్రంతో పాటు నేనుంటాను, తర్వాత మీ వంతు వస్తోంది. దొంగల నాయకుడు రాత్రంతా గుర్రంతో కలిసి కూర్చుని బంగారు నాణాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాని అతనికి బంగారు నాణాలు మాత్రం దొరకవు. అతనికి మంగళ్ చెప్పిన విషయాలు గుర్తుకు వస్తాయి. ఇక రెండో విషయం ఏమిటంటే, గుర్రంతో పాటు ఉన్న వ్యక్తి ఒకవేళ తన తండ్రి సంతానం కాకపోయినా కూడా ఈ గుర్రం బంగారు నాణాలు ఇవ్వదు. నేను నా తండ్రి సంతానం కాదా? దొంగల నాయకుడు ఏమాలోచిస్తాడంటే, తను ఒకవేళ ఈ విషయం తన సహచరులకు చెప్తే వాళ్లు తనని ఏడిపిస్తారు అని, తన పరువు కూడా పోతుంది అని. అందుకే ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా దాచాలనుకుంటాడు.
అతను ఒక గుడ్డలో కొన్ని చిన్న చిన్న రాళ్ళు నింపి మూట కడతాడు. తరువాతి రోజు ఉదయం అతని సహచరులు వచ్చి కలుస్తారు. సర్దార్, బంగారం దొరికిందా? ఆ, నాకు ఒక మూట నిండా బంగారం దొరికింది. నేను శాశ్వతంగా ఈ ఊరు నుండి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఇక మీరు ఈ గుర్రం దగ్గర రోజుకొకరు చొప్పున ఉండండి. రెండో దొంగ తర్వాతి రోజు గుర్రంతో పాటు ఉంటాడు. అతను కూడా రాత్రంతా నాణాల కోసం ఎదురు చూస్తాడు. కానీ అతనికి కూడా దొరకవు. రెండో దొంగ కూడా అలాగే ఆలోచిస్తాడు. ఎలాగైతే తమ నాయకుడు ఆలోచించాడో. నేను నా తండ్రి సంతానం కాదనుకుంటాను, కానీ ఈ విషయం నేను నా సహచరులకు చెప్పానంటే వాళ్ళు నన్ను బాగా ఏడిపిస్తారు. అతను కూడా ఒక గుడ్డలో రాళ్లు నింపుకుని మూట కట్టి తర్వాతి రోజు ఉదయం తన వాళ్లతో అదే విషయం చెప్తాడు. నాకు బంగారం దొరికింది, నేను కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ విధంగా పరువు పోతుందన్న భయంతో దొంగలందరూ ఆ ఊరు వదిలేసి నలుగురు నాలుగు వైపులా తమ తమ దారుల్లో వెళ్లిపోతారు. మంగళ్ మాత్రం సంతోషంగా తన వాళ్లతో జీవితాన్ని గడుపుతాడు. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో రాజేష్ అనే ఒక రైతు తన భార్య రాణితో కలిసి ఉండేవాడు. రాజేష్ వ్యవసాయం చేస్తూ తన ఇంటి ఖర్చులను వెళ్లదీస్తూ ఉండేవాడు. కానీ వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అప్పుడప్పుడు తినడానికి కూడా డబ్బులు లేక వాళ్లు ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఏవండి, మీరు ఏదైనా వేరే పని చూసుకోండి, ఇలా అయితే ఇల్లు గడవడం ఇంకా కష్టమవుతుంది. నిజమే రాణి, నువ్వు చెప్పింది నిజమే. నేను రేపే నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి కలిసి ఏదైనా మంచి పని ఉంటే చూడమని అడుగుతాను. ఏదైనా సంపాదన ఎక్కువ ఉండే పని. రాజేష్ తర్వాతి రోజు తన ఫ్రెండ్ సుమిత్ దగ్గరికి వెళ్తాడు. సుమిత్ చాలా పెద్ద పేరున్న మనిషి. అతను గుర్రాల రేసు పోటీలు నడుపుతూ ఉండేవాడు. ఏయ్ సుమిత్, ఎలా ఉన్నావు నువ్వు? అరే రాజేష్, చాలా రోజుల తర్వాత వచ్చావు. నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావో చెప్పు. ఇంట్లో అంతా ఓకేనా? ఆ, ఏం చెప్పమంటావు సుమిత్. నీకు తెలుసు కదా, వ్యవసాయం చేస్తే సంపాదన ఎలా ఉంటుందో. నాకేదైనా పని చూపించు, ఏదైనా ఎక్కువ డబ్బు సంపాదించే పని. రాజేష్, నువ్వు కూడా సొంతంగా ఒక గుర్రాన్ని కొనుక్కో. గుర్రాల రేసు పోటీల్లో పార్టిసిపేట్ అవ్వు. మేము ప్రతీ నెలా పోటీలు ఏర్పాటు చేస్తుంటాం. నీకు తెలుసు కదా, గెలిచిన వాళ్లకి 500,000 రూపాయల బహుమతి వస్తుంది. రాజేష్ 500,000 బహుమతి మాట వినగానే ఆశ్చర్యపోతాడు. ఏమన్నావు, 500,000 బహుమత? అంత డబ్బు నేను ఏడాదిలో సంపాదించలేను. అవును, నువ్వు కూడా ఒక మంచి రేసు గుర్రం కొనుక్కో, పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అవ్వు. రాజేష్ మళ్లీ తన ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే రాణితో అతను జరిగిందంతా చెప్తాడు. రాణికి కూడా ఆ విషయం నచ్చుతుంది. ఊరు పక్కనే ఒక మేళా జరుగుతుంది. అక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది గుర్రాలు కొనేందుకు వస్తుంటారు. రాజేష్ కూడా తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని ఆ మేళాకి వెళ్తాడు. అక్కడ రాజేష్ చాలా గుర్రాలను చూస్తాడు. కాని అతనికి అక్కడ ఏ గుర్రమూ నచ్చదు. చివరికి రాజేష్ ఒక పసుపు రంగు గుర్రం చూస్తాడు. దాన్ని చూడగానే ఆ గుర్రాన్ని తీసుకువెళ్లాలని రాజేష్ కనిపిస్తుంది. ఈ గుర్రం చాలా అందంగా కనిపిస్తోంది, నేను ఈ గుర్రాన్ని కొని తీసుకెళ్తాను. వెంటనే రాజేష్ ఆ గుర్రాన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అలా గుర్రాన్ని ఇంటికి తీసుకురాగానే రాణి దానికి బొట్టు పెడుతుంది. అప్పుడు ఆ గుర్రం ఇలా అంటుంది. రాణి మేడం జిందాబాద్. రాజేష్ రాణి గుర్రం మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి, నువ్వు మాట్లాడగలవా? లేకపోతే నేనేమైనా కలగంటున్నానా? అవును, నేను మాట్లాడగలను. నేను ఒక మ్యాజిక్ గుర్రాన్ని. నేను ఎంత స్పీడ్ అంటే ఏ గుర్రం కూడా ఓడించలేదు. ఇక నుండి మీరే నా యజమానులు. ఎవరైనా నన్ను పడేసి నాకు గాయం చేయడానికి ప్రయత్నం చేసినా నా గాయాలు వాటంతటవే మానిపోతాయి. నేను కేవలం మీరు చెప్తే మాత్రమే పరిగెత్తుతాను. గుర్రాల పోటీ జరిగే రోజు వస్తుంది. రాజేష్ తన మాయా పసుపు గుర్రాన్ని తీసుకుని పోటీలు జరిగే దగ్గరికి వెళ్తాడు. గుర్రాల రేసు మొదలవగానే రాజేష్ తన మాయా పసుపు గుర్రాన్ని పరిగెత్తమని చెప్తాడు. రాజేష్ మాట వినగానే మాయా గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే మిగతా గుర్రాలన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లిపోతుంది. కొద్ది నిమిషాల్లోనే రాజేష్ ఆ పోటీ గెలుస్తాడు. ఈ విధంగా రాజేష్ 500,000 బహుమతి గెలుచుకుంటాడు. ఇలాగే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు రేసు పోటీలు జరిగినా మాయా గుర్రమే గెలుస్తూ ఉంటుంది. అలా గెలుస్తూ గెలుస్తూ రాజేష్ మాయా గుర్రం సహాయంతో ధనవంతుడైపోతాడు. రాజేష్ తన గుర్రాన్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. దూర దూరాల నుండి ప్రజలు ఆ గుర్రాన్ని కొనుక్కోడానికి వస్తుంటారు. కాని రాజేష్ ఆ గుర్రాన్ని తను అమ్మనని ఖచ్చితంగా చెప్పేస్తాడు. రాణి రాజేష్లు చాలా సంతోషంగా ఉంటారు.
మన ఇంట్లోకి ఈ మాయా గుర్రం వచ్చినప్పటి నుండి మన జాతకాలు పూర్తిగా మారిపోయాయి. నాకేమనిపిస్తోందంటే ఈ గుర్రాన్ని మన కోసం ఆ దేవుడు తన దూతగా పంపించాడేమోనని. అవును రాణి, నువ్వు సరిగ్గా చెప్పావు. బబ్లు అనే అతను ఎప్పుడూ గుర్రాల రేసులు గెలిచేవాడు. ఇప్పుడు రాజేష్ మాయా గుర్రం కారణంగా రేసులు ఓడిపోతూ ఉంటాడు. అప్పట్నుండి అతనికి రాజేష్ పట్ల అసూయ పెరుగుతుంది. ఏదైనా చేసి రాజేష్ గుర్రాన్ని గెలవనీయకుండా చెయ్యాలి, లేకపోతే వాడు నాకన్నా పెద్ద ధనవంతుడవుతాడు. బబ్లు రాజేష్ గుర్రాన్ని ఓడించేందుకు తన మనసులోనే మార్గం కోసం వెతుకుతాడు. అతనికి ఒక ఉపాయం వస్తుంది. ఆ రాజేష్ గారి గుర్రం కాళ్ళు విరగొడతాను. ఇప్పుడు ఇప్పుడది పరిగెత్తలేదు కదా, ఇక రేసులో ఎలా పాల్గొంటుంది? రేసు పోటీలు జరగటానికి ఒకరోజు ముందు రాత్రి బబ్లు రహస్యంగా రాజేష్ ఇంట్లోకి వస్తాడు. ఒక లావుకర్రతో మాయా గుర్రం కాలు మీద బాగా కొడతాడు. గుర్రం కాలు నుండి రక్తం కారుతుంది. కాని వెంటనే మాయా గుర్రం కాలు గాయం దానంతటదే మాయమైపోతూ ఉంటుంది. అది చూసి బబ్లు ఆశ్చర్యపోతాడు. అరే, ఇదేంటిది, దీని గాయం దానంతటదే ఎలా మానిపోయింది? అతనలా ఆలోచిస్తూ ఉండగానే మాయా గుర్రం తన కాలితో బబ్లూ కాలుని గట్టిగా తంతుంది. దాంతో బబ్లూ కాలు విరిగిపోతుంది. ఆ విధంగా అతనే రేసు పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లలేకపోతాడు. అందుకే మన పెద్దవాళ్లు చెరపకురా చెడేవు అని మనకి చెప్తూ ఉంటారు.